नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट गत 20 संवत्सरालुगा तेलुगु प्रजल नम्मकं पोंदिना एकैक कार्गो संस्थ यूसप कार्गो मीरु फोन चेस्ते मी इंटि दग्गरिके वच्ची मी योक्क सामान्लनु जाग्रत्तगा पैकिंग चेसी भद्रंगा मी इंटिकि चेरुस्तारु। मालिया मरियु कैतान प्रांतंलो यूसप कार्गो कलदु सरसमैन धरलके वीरु कार्गो सेवलु अंदिस्तू उन्नारु। इंकेंदुकु आलस्यं स्क्रीन मीद कनपड़े नंबर्लकु वेंटने संप्रदिंचु। नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज़ कैलेट्स के अंदर स्वागत। मिनिस्ट्री आफ् इंटीरियर अंडर सेक्रेटरी अन्वर आल बर्जेस गारु मोहरम नेल संदर्भंगा हुसेनियालनु तनिखी चेशारु। साचरुलनु पदे पदे अवमानिंचिनंदुकु इरान शिया పండితుడిని తక్షణమే కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి కువైట్ లో ఉన్న కొంతమంది ఎంపీలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ను కోరడం జరిగింది। యుఏఈ లోని కొన్ని ప్రాంతాలలో వరదలు ముంచెత్తడంతో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ గారికి కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు తన యొక్క సంతాప కేబుల్ ను పంపడం జరిగింది। విద్యా మంత్రిత్వ శాఖలో వివిధ భాగాలలో దాదాపు 170 మంది జోర్డాన్ ఉపాధ్యాయులకు వర్కింగ్ కాంట్రాక్టులను విద్యాశాఖ అందించనుందని చెప్పి జోర్డాన్ రాయబార కార్యాలయాధికారి స్థానిక మీడియాకు వెల్లడించారు। పాదక ద్రవ్యాల కేసులో ఉన్న ఈజిప్ట్ ప్రవాసుని కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు కువైట్ ఎయిర్‌పోర్టుకు తీసుకుపోగా అక్కడి నుంచి అతను తప్పించుకోవడం జరిగింది। పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఆల్ హసావి ప్రాంతంలో ఆయొక్క ఈజిప్ట్ ప్రవాసుని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపారు। అహ్మదీ గవర్నరేట్ లోని ఒక షాపింగ్ మాల్ లో గొడవకు దిగిన పలువురిని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది। అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జువైనల్ డిపార్ట్మెంట్ కు రిఫర్ చేశారు। ఫాహిల్ ప్రాంతంలోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది। అలాగే తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు। అలాగే ఈొక్క అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలపడం జరిగింది। వేసవి కాలంలో కువైట్ లో సంభవించిన అరుదైన వాతావరణ పరిస్థితులలో వఫ్రా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినట్లు కువైట్ వాతావరణ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది। అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 257 రూపాయల 73 పైసలుగా ఉంది। అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ లో 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 50 పిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది। అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది। ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం। అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్।